గోదబచ్చాగల్ని పెట్టుకునే ఆడతాం కాదు, కొద్దిగా ముంటే మమ్మల్ని కొట్టండి. Wake up to reality. That's done. అయిపోయింది. Impossible bro. Bro, ఈ మూమెంట్ bro. ఈ వాట్ బ్రో మధ్య తను తప్పించుకుంది చూసారా బ్రో, తను ఎట్లా తప్పించుకున్నాడని చూస్తున్నారా మీరు? మై గాడ్ బ్రో, హి మేడ్ ఇంపాసిబుల్ టు పాసిబుల్. ఫస్ట్ యొక్క క్లిప్ వినండి, తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం. మేము మా స్క్వాడ్ వస్తాం, మా స్క్వాడ్ ని కొట్టించి పెట్టండి. ఆఖరికి నువ్వు వచ్చినా పర్లేదు, మా స్క్వాడ్ కు ముందు మీరు వేస్ట్. ఆ గోదబచ్చాగల్ని పెట్టుకుని ఆడతాం కాదు, దమ్ముంటే మమ్మల్ని కొట్టండి. స్క్రిప్టెడ్ వీడియోలు పెట్టి అవతలలో మీ ఫ్రెండ్స్ ని అడ్లు కొట్టించేసుకోండి అని చెప్పి కొట్టించేసుకుంటాం కాదు. దమ్ముంటే మా స్క్వాడ్ ముందు మీ స్క్వాడ్ ఎందుకు పనిచేయదు. అమ్మో పెద్ద వార్నింగ్. నేను చెప్పానంటే నువ్వు చాలా స్క్రిప్టెడ్ చేస్తున్నావు, మీ ప్లేయర్ అంత పెద్ద తోపేం కాదు, దమ్ముంటే మా స్క్వాడ్ తో ఆడు. ఆ స్క్వాడ్ కనుక కొట్టినట్టు ఒప్పుకుంటాను మీ ప్లేయర్ తోపని. మీ అంటే మీ గిల్లో ఎవరైనా పంపించు, నో ప్రాబ్లం. ఓకే డన్. మచ్చాస్, ఇప్పుడు మనం ఏం చేయబోతాం అంటే చాలా అంటే చాలా సింపుల్ అనమాట. నీ యొక్క క్లిప్ చూడగానే యాక్చువల్లీ ఈ క్లిప్ నాకు ఎక్కడ దొరికిందంటే తన ఇన్స్టాగ్రామ్ లో అయితే మెన్షన్ చేశాను అనమాట. ఓకే, ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేసి తనైతే ఈ క్లిప్ అయితే పెట్టాడు అనమాట. అక్కడే తన ఐడి కూడా ఉంది. ఓకే, తన ఐడి కూడా ఉంది. నేను ఏం చేసినంటే తనకైతే మెసేజ్ చేసిన, ఓకే బ్రో హాయ్ బ్రో అని చెప్పి నవ్విన అనమాట. నవ్విన తర్వాత ఓకే బ్రో నాకు నీ బాగా అర్థమైంది అని చెప్పి ఐడికి రిక్వెస్ట్ పెట్టాడు. దా బ్రో గేమ్ కి రా బ్రో, ఆన్లైన్ రా అని చెప్పిన తనైతే మెసేజ్ చేశాడు. కాబట్టి లైక్ తన ఐడికి అయితే మనం అయితే రిక్వెస్ట్ అయితే పెట్టబోతున్నాం. చెక్ చేసుకోవచ్చు తన ఐడి వచ్చేసరికి అయితే. సో ఓకే, తన ఐడి 3176313234. ఓకే, సో తన ఇదే తన ఐడి అనమాట, B2K లెజెండ్ FF1. ఓకే, సో రిక్వెస్ట్ కూడా పెట్టేసాం మనం అయితే, B2K2 అయితే రిక్వెస్ట్ పెట్టాం. సో రిక్వెస్ట్ పెట్టడం మాత్రమే కాకుండా మనం అయితే తనకు మెసేజ్ చేయాలన్నమాట, యాక్సెప్ట్ చేద్దాం అని చెప్పి. ఎందుకంటే అర్థం కాదు మనం రిక్వెస్ట్ పెట్టినట్టు. ఓకే, నా ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అని చెప్పి ఫస్ట్ అయితే మీకైతే డిఫైన్ చేస్తా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా బ్రో, ఇలాంటి వాళ్ళకి ఎందుకు రిప్లై చేస్తున్నా అంటే, ఫస్ట్ థింగ్ వచ్చాస్, ఇది ఒక చిన్న అలిగేషన్ ఉండిపోద్ది. ఇప్పుడు చూసే ఆడియన్స్ మీకు కూడా అంతే, మీకు కూడా ఒక మైండ్ ఉండిపోద్ది అనమాట. ఏదైనా స్క్రిప్టెడ్ ఐ మీన్స్ వాడే ఈజీ కొట్టేసి ఎవడైనా కానీ అందరూ వాళ్ళు తెలిసినోళ్ళే అని చెప్పి అది ఒక మైండ్ సెట్ వస్తుంది అనమాట. అవన్నీ కాదు, అవన్నీ అబద్ధం అని ప్రూవ్ చేయడానికి ఇలాంటి తను కూడా అయితే రిప్లై చేస్తున్నా. అంత తప్ప ఇంక దేనికి కాదు. ఇంకోటి ఏమంటే, మీరు కూడా ఈ వీడియో చూసి నేను ఇట్లా రిప్లేస్ నాకు కూడా రిప్లేస్ చేయమో అని అనుకోవద్దు. మీరు నార్మల్ గా మెసేజ్ చేసిన అయితే రిప్లై ఇస్తా, ఇలా ఈ విధంగా అసలు చేయకండి. ఓకే, సో ఫస్ట్ తనకైతే రిక్వెస్ట్ పెట్టాం. సో రిక్వెస్ట్ ఏమైనా తను అక్సెప్ట్ చేశారా, సో చెక్ చేసుకోవచ్చు. తనైతే రిక్వెస్ట్ అయితే అక్సెప్ట్ చేసాడు. మనం అయితే తనైతే ఇన్వైట్ చేసి మాట్లాడదాం. హలో B2K బ్రో, వినపడుతుందా బ్రో వాయిస్? వినపడుతుంది. మీరేనా బ్రో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడింది? నేనే. ఒక్క నిమిషం బ్రో, మచ్చా నిజం చెప్తారు, మైక్ ఆఫ్ చేసిన తమ్ముడు పొగరు మాల్ లేదుగా. హలో చెప్పండి. రాకీ ఎవరు బ్రో? అచ్చా మీ ఫ్రెండ్నా? ఓకే బ్రో. బ్రో మీరు ఆ వీడియో ఎందుకు చేసినట్టు అర్థమైతే నాకు అర్థం కాలే. ఒకసారి మీ ఏమైనా క్లియర్ గా చెప్తారా? అంటే బ్రో మీరు గేమ్ ప్లే చూపెడుతున్నారు. అవును. కానీ 1v6 కొట్టి మీ DFG గిల్ ఎవడొచ్చినా పర్లేదు. మీ DFG గిల్ ఉంది కదా, మా ఫ్రెండ్ కొట్టి చూపెట్టున్నారు, నువ్వు వచ్చినా పర్లేదు. ఓకే బ్రో, డన్ బ్రో. ఓకే ఓకే, ఏం పర్లేదు బ్రో. నాకు తెలిసి నేను అక్కర్లే బ్రో, నాకు గిల్మే చేయాలనుకుంటా. సో దట్ నేను అంటే మీరే రూమ్ క్రియేట్ చేసి, ఓకే నేను పర్లేదు బ్రో, మీరే వచ్చారు కాబట్టి నేనే రూమ్ క్రియేట్ చేస్తా, ఇన్వైట్ చేస్తా. ఓకేనా బ్రో? ఒకవేళ ఓడిపోతే కథ ఏంటి బ్రో, అర్థం కాల. ఓడిపోతేనే అప్పుడు చూద్దాం బ్రో. చూద్దామా? ఏమి లేదు బ్రో, జస్ట్ ఒప్పుకోండి బ్రో, ఫేర్ అని ఒప్పుకుంటే చాలు. సరే సరే చూ. జస్ట్ నిజం చెప్తాం కదా, మాల్ కదా అనమాట. తనకైతే పోగా ఈ ఓవర్ నాయన చెప్పు ఏంది అది ఇది, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. DFG మ్యాక్రో, సో తనైతే ఆడబోతున్నాడు అనమాట. సో తనే చాలా అనిపిస్తుంది వీళ్ళకి, 1v4 చాలా సింపుల్ గా ఇట్లా లేపారు దొప్తాడు. సో ఏం వేయించుకున్నా మనం అయితే రూమ్ క్రియేట్ చేసి వాళ్ళ స్క్వాడ్ ఇన్వైట్ చేసి అప్పుడు కలుసుకుందాం. లెట్స్ క్రియేట్ ద రూమ్. మన లెజెండ్ అనే DFG మ్యాక్రో అయితే ఇక్కడ ఉన్నాడు. అందరు మన ప్లేయర్స్ కూడా, వాళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు అనమాట. చెక్ చేసుకోవచ్చు. మనకి అయితే చాటింగ్ అన్ని వీళ్ళు మామూలు అది కదా, వీళ్ళు చాటింగ్ మీకు తెలుసు కదా, మామూలు కదా రే, పెద్ద తిడితే లైటర్ నీకు డాగ్ అది ఎత్తే అవి ఇవి చిల్లర చిల్లరగా మెసేజ్ చేస్తున్నారు. అని పక్కన పెడతాం గేజ్. ఓకే, ఎవరిని నార్మల్ మనం ఇప్పుడే మనం ఏం చేద్దాం అంటే మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. 1v4 అయితే ఆడబోతుంది, అది కూడా 13 డౌన్స్ ఉంది. మనం అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. చెల్లో వచ్చేసి చెక్ చేసుకుందాం. మొత్తానికి అయితే మనకైతే హీటర్స్ వర్సెస్ మన DFG మ్యాక్రో అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. నాకు తెలిసి యొక్క మ్యాచ్ తర్వాత వాళ్ళు అయితే ఒప్పుకుంటారు గేజ్. ఓకే, అప్పుడు ఫేర్ అవి ఒప్పుకుంటారు. బచ్చుదాం మన DFG మ్యాక్రో మన హీటర్స్ ని కొట్టగలడా లేదా గేజ్. వాళ్ళ హీటర్స్ అని చెప్పలే కానీ బట్ గేజ్ హీటర్స్ అయినా కానీ మనకైతే మన రెగ్యులర్ గా వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళ హీటర్స్ అని మనం అనుకోకూడదు. బట్ చూద్దాం అదే చెక్ చేసుకుందాం. వీళ్ళ పొగరు ఏంటంటే వీళ్ళే తోపు అని ఆడుతున్నాడు. 1v4 కూడా ఆడుతున్నాడు. 1v4 అది కూడా 7 రౌండ్స్ ఉంది. 7 మ్యాచ్ చేస్తాడా?
ఆపోనెంట్ లెగ్స్ ఆర్తా కూడా చూడలేదు. సో ఆపోనెంట్ ఫైర్ చేస్తే మాత్రం మాకు మజా రాకూడదు. ఓకే కడితే ఎంతమంది ఆడుతున్నా మాకర ఉన్నాడు. ఓకే మాకర మాకర అయితే ఇద్దరు ఓకే మాకర ఒక ఎనిమి ఓకే మాకర ఒక ఎనిమి గైస్ ఒకరైతే ముందర ఇతర చేశారు కానీ ఓకే వెనకాల వెనకాల ముగ్గురు ఉన్నారు. ఓకే మాకర వచ్చాడు అయిపోయి మాకర అయిపోయి ఓ గైస్ వాళ్ళు వంట ఆడుతున్నారు లాల్ బ్రో వాళ్ళు వంట ఆడుతున్నాడు బ్రో అది కూడా ఒక్కొక్కడు వస్తున్నాడు ఎంత మరీ ఎంత పొగరా ఇప్పుడు స్ప్రే చేశారు గైస్ ఇప్పుడు స్ప్రే చేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇంకా అంతే కదా ఒక్కడు పడుతున్నా అంటే ఇంకొక ఎప్ప కొడుతున్నాడు ఓ మై గాడ్ బ్రో గైస్ ఇద్దరు నాక్ చేసినాడు మచ్చ లిటరల్లీ ఇద్దరు నాక్ చేశాడు ఓ మై గాడ్ బాబా 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 ఓ గేమ్ ప్లేయర్ యూట్యూబర్ బ్రో ఏమని అడిగాడు గైస్ చాలా అంటే చాలా వాడు లిటరల్లీ ఏజెస్ నాక్ చేయడు గైస్ ఓకే మాకర్ తరుణ ఫస్ట్ అయితే పడితే వంట పడకండి ఇప్పుడు ఏమైనా స్ప్రే ఆడతారా చూద్దాం ఎందుకంటే ఆపోనెంట్ చాలా బాగా ఆడుతున్నాడు అబ్బా అని తెలిసి వాళ్ళు స్ప్రే ఆడే ఛాన్స్ ఉంది ఓ గైస్ మాకర్ తెలివ మాల్ కాదు గైస్ బయటకు వస్తే హెడ్షాట్ బాబా 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 బ్రో మాల్ కాదు మధ్య బయటకు వస్తే బయటకు వస్తాడు ఓ మై గాడ్ బ్రో బాబా బాబా బ్రో ది షాట్ ఎండ్ ముచో ఏమన్నా ఆడడా బ్రో యూట్యూబర్ అని చెప్పి యూట్యూబర్ డాట్ టెస్ట్ అంట ఓకే ఓన్లీ వన్ రౌండ్ అయితే కొట్టాడు సో కొడితే మాత్రం మజా వస్తుంది శుద్ధం కొడతాడు డెసిటికల్ మాత్రమే చాలా బాగా కొట్టాడు ఇంకా ముగ్గురు మాత్రమే ఓకే ఇంతకు మూత్రాలు ఓకే అయితే కాన్సెంట్ చూపెట్టా ఓ బాబా బాబా చాలా బాగుంది లిటరలీ ఓర గేమ్ ప్లే గైస్ ఓర గేమ్ ప్లే లిటరలీ ఓపి ఇక చెక్ చేసుకున్న మాకర్ మాకర్ కొడతాడా కొడుతున్నాడు బ్రో బయటకు వస్తే మరి ఇంత బాగా ఆడుతున్నాడు గైస్ ఏమని ఆడుతున్నాడు బ్రో చాలా మంచి హ్యాష్ ట్యాగ్ ఓపి ఆడుతున్నాడు కూడా ఇట్ట అదే మనకు కొత్త కాదు లే బ్రో మామూలు కదా అప్పటి 1v6 లోనే కొట్టాడు ఇవన్నీ కొత్త అసలు కాదు 1v6 లోనే కొట్టినాడు 1v4 పెద్ద విషయమా బ్రో బ్రో బయటికి కూడా రాలా బ్రో తెలుసా మాక్రో అయితే జస్ట్ ఇట్లా బయటకు వచ్చి బ్లోపలికి వెళ్ళడం ఆ క్యాప్ లో కొట్టాడు బ్రో వాడు యూట్యూబర్ అయితే వాచ్ పెయింట్ అది ఎట్లు కొట్టాడు మేము వన్కంటే తేడా ఉన్నాడని మామూలు కదా బ్రో మాక్రో సూపర్ బ్రో నలుగురిని కొడుతున్నాడు 1v4 ఆడుతున్నాడు అది కూడా హీటర్స్ అగైన్స్ట్ గా నాకు తెలిసి ఏటెస్ వాచ్ పెయింట్ అది ఓపి మాకరో కొన్ని కొట్టాడు ఓపి బ్రో ఇద్దరు తీసాడు ఓకే సార్ ఇద్దరిని ఓపి బ్రో నిజంగా తిరగా కొడుతున్నాడు బ్రో ఇదైతే ఆమెతే బయట కూడా రాలేదు తెలిసా కవర్ ఫైట్ కొడతాను ఈ ఒకటే ఉందని చెప్పి కవర్ ఫైట్ ఆడతాను బ్రో మాక్రో మన నిజంగా బ్రో చాలా తేడా కొడుతాడు ఓన్లీ రెడ్ బ్రో ఎల్లో ఇప్పుడు దాకా నాకు ఎల్లో నెంబర్ కూడా కనబడలేదు బ్రో ఈ రౌండ్ అయితే ఓరైనా నాట్ మంచి సింగిల్ ఎల్లో నెంబర్ బ్రో వాడు ఫిస్ట్ లో కొడుతున్నాడు బ్రో ఫిస్ట్ లో లోల్ సమాధానం ఇయ్యాలి మాక్రో సమాధానం ఇస్తే మాత్రం మామూలు కాదు ఆపోనెంట్ వాడు ఫిస్ట్ లో ఆడుతున్నాడు వీడు కనుక కొడితే బాబా ఓపి ఒక నాకు ఇంకా ముగ్గురు మాత్రం ఇంకా ముగ్గురు మాత్రమే ఓన్లీ 3 మెంబర్స్ కొడితే మాత్రం దాంతో కూడా తోపి అయిపోయా మ్యాకర్ అయిపోయా మ్యాకర్ అయిపోయా మ్యాకర్ అయిపోయా ఇంకేమో పడుకో కలిగితే మాత్రం మామూలు కదా ఓపీ గేమింగ్ ఏ లక్క ఇమోట్ దీనమ్మా ఇమోట్ వేస్తాను బ్రో బరువు తీసాను బ్రో ఇమోట్ వేస్తాను మధ్య ఓపీ గేమింగ్ అయితే మామూలు కాదు మ్యాక్రో రిప్లై హార్ట్ ఎట్లుంటుంది నాకు అర్థం కాదు ఊపి గేమింగ్ ఇమోట్ వేసాడు మాక్రోని కొట్టి అది కూడా మాక్రో 1v4 ఆడుతున్నాడు మాక్రో ఇమోట్ వేసిన వాడికి ఏ విధంగా రిప్లై చేస్తాడు చూద్దాం మళ్ళీ రిటర్న్ ఇమోట్ వేస్తాడా రిటర్న్ ఇమోట్ వేస్తే మాత్రం మామూలు కూడా మజా వస్తుంది అనమాట సో లెట్స్ సీ రిటర్న్ ఇమోట్ వేసే ఛాన్స్ ఉందా ఓపి ఓపి యూట్యూబర్ ఫిష్ లో పడుతుంటే వీడు కొట్టాడు ఓపి గుడ్ వన్ ఒక నాక్ చేసాడు తిప్పుతున్నాడు బ్రో మామూలు తిప్పట్ల ఓపి వాడైతే ఆఫ్లింగ్ అంటే అంతగా ఆడట్లా ఓకే వాడైతే ఒక నాక్ చేసాడు ఇంకా ఒకడైతే వచ్చాడు ఓకే బీటికే 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 కొడతాడా ఓపి వాడైతే స్ప్రే చేస్తాడు బ్రో ఏకంగా ఓకే వాడు ఏకంగా స్ప్రే చేస్తాడు బ్రో మరీ దారుణంగా బాబా ఓపి ఓపి లవ్లీ ఇంకొకటి మాత్రమే సింగిల్ ఆఫ్ అండ్ అయితే చాలా పడుతున్నాడు ఓకే మాకర్ అయిపోయా మాట లేవు బ్రో ఈ మారుతాడు బ్రో 1v4 కుమ్మేస్తాడు చాలా పడుతున్నాడు గైస్ మ్యాక్ మజా కావా ఓపి మచ్చ ఓపి ఒక నాకు చేసాడు గుడ్ వన్
ఒక నాక్ చేసాడు ఇంకా ముగ్గురు మాత్రమే కమాండ్ మాక్రో మాక్రో కొడతాడా ఓకే తడిత ముందు రష్ చేస్తాను ఫుల్ రష్ అవ్వాలి ఫుల్ రష్ ఎట్లా కుమే యోయ్ ఓపి బా బ్రో ఏమని ఆడుతున్నావు బ్రో వాళ్ళేం అంతకా బ్రో మామూలు మూమెంట్ కాదు వేసా ఒక మూమెంట్ చూడండి బ్రో మూమెంట్ అయితే మాలగలేదు కదా బా మాలు కాదు బ్రో బ్రో నిజంగా చెప్తా వాళ్ళు ముక్కలు అంతగా ఆడినా కానీ బాగా ఆడుతున్నాడు బ్రో తెలుసా చాలా అంటే చాలా ఆడుతున్నాడు లిటరలీ చెక్ చేసుకోవచ్చు మొత్తం కదా మ్యాక్రో నాకు తెలిసి ఓపెన్ టోల్ ఫుల్ ఫైర్ గేస్ ఓపెన్ టోల్ అయితే ఫుల్ ఫైర్ ఉంటారు అన్నమాట మ్యాక్రో పైన అస్సలు ఛాన్సీ గేస్ అస్సలు అంటే అస్సలు ఛాన్సీరు కుమ్మి పడేస్తారు మ్యాక్రో అని నాకు ఎందుకంటే వాళ్ళు తను ఫైర్ దాకా వెళ్ళాడు కాబట్టి తన మాలోడు కాదు బ్రో వన్ టాప్ లోనే పక్కన పెట్టి అనుకున్నట్టే కొట్టాడు మాల్ కదా నేనే ఆ ప్లేస్ లో నేను ఉన్నాగానే అట్లే కొడతా నలుగురు కూడా ఒకేసారి రష్ చేస్తున్నాడు బ్రో మ్యాక్రో కొట్టడం డౌటే కుమ్మేస్తాడు ఓపి ఒక నాక్ చేసాడు గుడ్ మ్యాన్ ఒక నాక్ చేసాడు ఓపి సింగిల్ నాట్ ఇంకా 1v3 సిచువేషన్ కొడతాడు 1v3 1v3 కొడతాడా 1v3 స్ప్రే అనుకున్నా మామూలు కాదు గెలవడానికి ఏమైనా వేస్తారు కదా మామూలు కదా అది ఊరుకో గైస్ పులి ఆడతారు బ్రో అస్సలు ఛాన్స్ ఇవ్వట్లే లాల్ బ్రో స్ప్రే చూసారా మా చెట్లు ఆడుతున్నాడు బ్రో కుమ్మేస్తాడు బ్రో ఛాన్స్ ఇచ్చే సీనలే చెప్తున్నా మామూలుగా తమ్ముళ్ళు కొట్టేలా అనే ఒక ఉద్దేశం అనమాట సో మ్యాక్రో ఊడిపోయి ఛాన్స్ వచ్చింది మ్యాక్రోకి నాకు తెలిసి ఇట్స్ లైక్ ఇట్స్ టైమ్ టు లూజ్ ద మ్యాచ్ అట్లా అని కనబడుతుంది మ్యాక్రో హ్యాస్ టు గివ్ అప్ సారీ హ్యాస్ టు కమ్ బ్యాక్ వేక్ అప్ టు రియాలిటీ ఓపి ఒక నాక్ చేశారు గుడ్ వన్ గైస్ మ్యాక్రో చాలా ఆడి సిచువేషన్ మధ్య చాలా అంటే చాలా ఆడి సిచువేషన్ దించబడేసాడు మ్యాక్రోకి అయితే దించేస్తాడు బట్ లెట్స్ సీ మ్యాక్రో కొడతాడా మ్యాక్రో మై గాడ్ హేటర్లు అయితే వాళ్ళ పవర్ చూపిస్తాడు బట్ మ్యాక్రో అతని పవర్ చూపిస్తాడా ఓపి బ్రో ఈయన కొట్టాడు బ్రో మరీ దారుణం బ్రో స్ప్రే చేసేటోళ్ళు కూడా ఇట్ మరీ ఇట్లా ఆడటం గ్రేట్ బ్రో అయిపోయా ఫినిష్ ఇంపాసిబుల్ అబౌట్ అబే తేరి బ్రో వాడు వచ్చింది తెలుసా బ్రో పక్కన వచ్చాడు బ్రో వాడు నేనైతే మ్యాక్రో అయిపోయాడు ఇంకా అయిపోయింది అనుకున్న మ్యాచ్ అయితే మరి దారుణం కొట్టాడు అంతగా ఆడినా కానీ తన కమ్ బ్యాక్ ఇవ్వాల మ్యాచ్ గెలవాలనే ఉద్దేశం తన మైండ్ లో ఉంది గైస్ నో చాట్ మొత్తం హ్యాష్టాగ్ మ్యాక్రో ఇన్ ద చాట్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ తన ఛానల్ పేరు కూడా మ్యాక్రో రిఫర్ అన్నమాట సో వెళ్ళండి తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గేమ్ ప్లే ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారని మీ గ్యారంటీ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పని చేస్తారు గేమ్ ప్లేకి మీరు సపోర్ట్ చేస్తారంటే మీరు ఈ పని చేస్తారు వెళ్ళండి తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తన ఛానల్ పేరు మ్యాక్రో రిఫర్ సో చాలా అంటే చాలా పడుతున్నాడు బ్రో 1v4 అది కూడా 8 seconds గా స్ప్రే చేస్తున్నారు ఆపోనెంట్ అయితే ఓకే సార్ లాస్ట్ ఫైనల్ రౌండ్ కొట్టరా లాస్ట్ ఫైనల్ రౌండ్ కొడితే మాత్రం మాట్లాడదు మజా వస్తుంది ఓపి ఒక నాకు సింగిల్ లాక్ ఒకటి నాకు ఎప్పుడు ఇంకా ముగ్గురు మాత్రమే 1v3 సిచువేషన్ వన్ వి ఫోర్ It's done, bro. అయిపోయింది ఇంపాసిబుల్ బ్రో బ్రో ఈ మూమెంట్ బ్రో మచ్చేస్తాను తప్పించుకుంది చూసారా బ్రో తను ఎట్లా తప్పించుకున్నాడని చూస్తున్నారా మీరు మై గాడ్ బ్రో హి మేడ్ ఇంపాసిబుల్ టు పాసిబుల్ ప్రేయ్ చేస్తున్నారు బ్రో వాళ్ళు My God, bro! What a gameplay! My God, bro! What is this for? Machas, listen, if that was small spray jet, bro, direct to the last round, Gelawal and Jepo, let the spray just surrender. Then touch spray moment, bro. Intent life, undi, but... My God! Ta, emotive.
12,000 damage bro. Guys, this is what exact triple A to haters guys. All gadu wall squad chin dimputunnaru kumi padesaru matches bro. Na kosam anagaru evaru gunne meer nithe guys DFT support chesthe kachiga din cheyandi comment section lo pretti okkaru comment cheyandi guys. Na kosam ante pretti okkaru hashtag macro in the chat comment section lo macro gameplay gurinchi edo okka comment cheyandi at least op ena betanne words bro. Lolo words bro. Ledhu bro, it's scripted bro. Em an teesi kottichukunaru ఎట్లా బ్రో ఏమంటావు చూడు బ్రో స్క్రిప్టెడ్ కదా చూడు మాక్రో స్క్రిప్టెడ్ ఆడతాడు ఇదో ఇప్పుడు మీ స్క్వాడ్ వచ్చింది మీ స్క్వాడ్ కూడా స్క్రిప్టెడే కదా బ్రో ఏమంటావు నో బ్రో ఇప్పుడు ఒప్పుకున్నా స్క్రిప్టెడ్ కాదని ఇప్పుడు చెప్పు బ్రో తన 1v6 ఆడింది రియలే కదా రియలే బ్రో మాక్రో ఎఫ్ఎఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు బ్రో సబ్స్క్రైబ్ చేయండి కేవీ18 ఎంత తోపు లైక్ ఆ విధంగానే వన్ ట్యాప్స్ లో మాక్రో అయితే అంత తోపు అన్నమాట చాలా పాడుతున్నాడు నార్మల్ గా వన్ ట్యాప్స్ లో అయితే మాక్రో అయితే చాలా పాడుతున్నాడు సో దిస్ ఇస్ వాట్ DFG Guild means so much as మీకు ఒక విషయం చెప్పేది ఏమంటే DFG Guild లో మీరు ఎవరైనా రండి ఎవరైనా రావచ్చు మీరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సపోర్ట్ దొరుకుద్ది అందులో ఎటువంటి డౌట్ లేదు నో డౌట్ గైస్ నో డౌట్ అంటే నో డౌట్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ దొరుకుద్ది మీరు గనక గేమ్ ప్లే ఉంటే DFG Guild జాయిన్ అవ్వండి ఫర్ ష్యూర్ నేనున్న మీ గేమ్ ప్లేని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అందులో ఎటువంటి డౌట్ లేదు లెజెండ్ వాట్ గైస్ ఇప్పటికి ఇప్పుడే మాక్రో పేజ్ చేంజ్ చేస్తా నేను హ్యాకర్ అండ్ హ్యాకర్ సెలవ్ యాల్ గైస్ థాంక్స్ ఫర్ మచ్ సపోర్ట్ మళ్ళీ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోద్దు అలాగే తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలో అవ్వట్లా కుదిరితే నా కోసం ప్లీజ్ వెళ్ళని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి నేను మీతో గేమ్స్ ఆడతా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే మెసేజ్ చేస్తే ఖచ్చితంగా ఆడతా ఓకేనా అసలు మర్చిపోద్దు సో మళ్ళీ కొత్త విషయం కలుసుకుందాం లవ్ యూ ఆల్ ప్లీజ్ థ్యాంక్ యూ బై బై